నేను చూశానండి గరికపాటి నరసింహరావు గారికి అంటే గతంలో కొంచెం బ్రాహ్మణ వ్యతిరేకత ఉండేవాడిని అయితే ఇప్పుడు అదేమీ లేదు బ్రాహ్మణులు ఎంతోమంది మంచోళ్ళు ఉత్తములు బాగా ఆలోచించేవాళ్ళు దేశం బాగుపడాలని కోరుకునేవాళ్ళు కులాలకు అతీతంగా ఆలోచించేవాళ్ళు ఎంతోమంది మహానుభావులను కలిశాను నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళతో మాట్లాడిన తర్వాత మార్చుకున్నాను నేను నా పద్ధతిని అయినా నిన్న ఈయన చూస్తే ఈయనలో బ్రాహ్మణ భావజాలం అంటే కుల అహంకారం మేము గొప్పోళ్ళు అనే అహంకారం కనిపించిందండి గతంలో కూడా ఈయన మీద రెండు మూడు ఆయన ఏదో నెమలి నెమల గురించి ఏదో ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు ఖండించాం మళ్ళీ ఇప్పుడు ఖండించాల్సి వస్తుంది నిన్న ఆయన బిహేవియర్ చూసి చాలా కోపం వచ్చింది నాకు గరిబాడి నరసింహరావు గారు ఆయన వయసుకి ఆయన ప్రవర్తించాల్సిన పద్ధతి అది కాదు ఆ విధానం అది కాదు అసలు అలా ఎలా ప్రవర్తించాడు ఈయన అని ఇంకా చాలా మాటలకు ఫిల్టర్ ఇస్తానండి చాలా గట్టికిచ్చేయాలనిపించింది నాకైతే చిరంజీవి గారిని అలా మాట్లాడడం చిరంజీవి గారు హుందాతను ఆ వీడియో మొత్తం చూశాక అసలు ఆయన శిఖరం అయిపోయాడు చిరంజీవి గారు ఎవరెస్ట్ శిఖరం అయిపోయాడు ఈ గరిబాడి నరసింహరావు అని ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో మీకు చూపిస్తాను రండి ఆ వీడియోలో ఎంతోమంది ఈ కార్యక్రమంలో మొట్టమొదటి చిరంజీవి గారి ఇంట్రడక్షన్ ఇది ఆయన లెగిసి మాట్లాడుతున్నాడు అనమాట అండి ఆ మాట్లాడేటప్పుడు ఆ సన్నివేశం ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు ఎంతో మంది పేరు పేరు తెలుసు శ్రీనివాస్ మీరందరూ ఉన్నారు అయ్యా నమస్కారం వీళ్ళందరికీ ప్రత్యేకించి చెప్తాను ఇక్కడ నేను గరికిపాటి గారిని చూస్తాను వారి పాయింట్ నోట్ చేయండి ఇది అంతకుముందే పక్కనున్న దత్తాత్రేయ గారిని ఇక వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన గవర్నర్లని పెద్దల్ని విద్యాసాగర్ రావు గారిని వీళ్ళందరినీ అడ్రస్ చేశాడు ఫస్ట్ ఆయన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశాడు అందరినీ విష్ చేశాడు ఆయన లేచి లేవడంతో సభా మర్యాదగా అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో ఇక్కడ నేను ఎక్కడో గరికపాటి గారిని చూశాను అని ఆయనకి ఆయన ఈ కూర్చున్న వాళ్ళలో ఎక్కడా లేడు గరికపాటి గారు ఆయన ఎక్కడో జనంలో పాటు ఎక్కడో మూల నిలబడి ఉన్నాడు ఈయన పట్టించుకోవాల్సిన అవసరమే లేదు వాస్తవానికి ఎందుకంటే చిరంజీవి గారి పక్కన కూర్చునేంత స్థాయి హోదా గరికపాటి గారికి ఇవ్వలేదు అక్కడ నిర్వాహకులు ఆయనకు ఉండొచ్చు ఆయన పెద్ద ప్రవచనకర్త కావచ్చు అయినా కూడా చిరంజీవి గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఆయన ముఖ్య అతిథి అయితే విశిష్ట అయితే అతిథి అయితే ఆయన పక్కన కూర్చునే అర్హత కూడా గరికపాటి గారికి లేదని భావించారు వాస్తవానికి అయితే ఆ నిర్వాహకులు ఓకే తర్వాత ఈయన కావాలని ఎక్కడో చూశాడు చూసారే గరికపాటి గారు నోటీస్ చేస్తాడు ఆ గరికపాటి గారు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు ఖచ్చితంగా నేను మాట్లాడేటప్పుడు ఆయన్ని కూడా అడ్రస్ ఆయన ఎక్కడున్నా సరే మూలలున్నా వెనకాల జనవతలు ఉన్నా కింద కూర్చోబెట్టినా కూడా ఆయన నా గౌరవం కాబట్టి ఆయన గౌరవం కాబట్టి ఆయన్ని అడ్రస్ చేయాలని మైండ్లో పెట్టుకున్నాడు మైండ్లో పెట్టుకుని ఆయన పిలిచాడు చూడండి అయ్యా నమస్తే అయ్యా మీరు వచ్చారు ఈ సభకి ఫస్ట్ నేను చూస్తున్నాను ఆ మాటలో ఉన్న గౌరవం చూడండి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీకు ముఖ్యమైన పాయింట్ చెప్పాలి చిరంజీవి గారు గరికపాటి గారు వీళ్ళిద్దరిలో చిరంజీవి గారే పెద్ద ఆయన అంటే వయసులో ఆయనే పెద్ద గరికపాటి గారు చిరంజీవి గారి కన్నా చిన్నోడే వయసులో వాసవ గారు తమ్ముడు రారా ఇలాగా అంటాడు నాలెట్టుడు అయితే వచ్చేవారా తమ్ముడు దాయలరా అంటాడు కానీ చిరంజీవి గారు ఉన్నత అంటే ఆయన ఔన్నత్యం చూడండి ఆయన వయసులో చిన్నోడు కావచ్చు కాకపోతే ఆయన వేద పట్టణం కానీ ఈ ప్రవచనాలు కానీ అంటే ఆయన చేసే పని పవిత్రమైంది కనుక అయ్యా గరికపాటి గారు అయ్యా రండి సార్ ఇలాగా బా ఈ దెబ్బతో మళ్ళీ చిరంజీవి గారు ఎక్కడికో వెళ్ళిపోయారండి మా అందరి మనసుల్లో కూడా ఈ సభా సందర్భంగా నేను మిమ్మల్ని ఎంతగా మీ ప్రవచనాలకు ఎంతగా నేను ఇష్టపడతాను మీ ప్రవచనాలు ఎంత ఇన్స్పిరేషన్ తీసుకుంటాను మీరు ఆ విధానం చూసారు ఒకసారి వయసులో చిన్నోడైనా కూడా ఆయన చేసే పని గురువు గారి పని కాబట్టి ఆయన వంగి ఒక ఏదో నిన్న గాడ్ ఫాదర్ సినిమా చూసాం అందులో గాడ్ ఫాదర్ చేతిని ఇలా వంగి మోకాలు వేసి ముద్దు పెట్టుకుంటారు అంటే గాడ్ ఫాదర్కు ఉన్నంత వాల్యూ ఈ చిరంజీవి గారు మొట్టమొదటిసారి కలిసిన గరికపాటి గారికి ఇచ్చారండి అది ఆయన చేసిన తప్పేమోనండి అసలు ఈయన కనుక ఈయన పేరు ప్రస్తావించకపోతే ఈ అలాగోలా కార్యక్రమంలో గరికపాటి నరసింహరావు ఉన్నాడో అనే విషయమే ఎవరికి తెలీదు ఆ మీటింగ్లో ఆయన హైలైట్ చేసిందే మెగాస్టార్ చిరంజీవి గారు పద్మశ్రీ వచ్చినప్పుడు నేను కూడా మీకు విషయం తెలియజేశాను అండ్ బ్రదర్ నమస్తే నాట్ ఓన్లీ గరికపాటి ఆ దారా అలా వెళ్తున్న వాళ్ళు కూడా బ్రదర్ నమస్తే ఆయనకి ఆయనే ఎంత తగ్గింపు అండి అది ఆయన ఆ తగ్గింపు లక్షణం వల్లే నాకు తెలిసి ఆయన ఈ స్థాయికి వచ్చేసాడు తగ్గించుకోకుండా నేను తోకు నేను తురుము నేను పెద్ద ఇదే అనుకుంటే మరి ఆయన ఎక్కడుందుడు
మరి నా ఆలోచనలకు చాలా దగ్గరగా అనిపిస్తాయండి, అడాప్ట్ చేసే విధంగా. మనందరం దైవభక్తులు కానీ మూర్ఖ భక్తులు కాదండి, మూఢనమ్మకాలు లేవు మనకి. అసలు ఎలాంటి డైలాగ్ అంటే అండి అది, మనమందరం దైవభక్తులమే కానీ మూర్ఖ భక్తులు కాదండి, మూఢనమ్మకాలు లేవండి అన్నాడండి. అసలు చిరంజీవి గారు, మీ ఇలాంటి హిందువులు కావాలండి భారతదేశం బాగుపడాలంటే? భక్తి ఉండాలి ఖచ్చితంగా, మనకు నచ్చిన దేవుణ్ణి మనం ఆరాధించాలి, కానీ మూఢనమ్మకాల్లో పోకూడదు, మూర్ఖ భక్తులుగా తయారవ్వకూడదు. ఎంత గొప్ప మాట అని ఫ్లోలో అనేశాడు. నిజంగా భారతదేశం అంతా కూడా అన్ని మతాలోళ్ళు ఇదే కనుక ఆచరిస్తే మన దేశం అమెరికాని దాటి వెళ్ళిపోయి పడిపోయి సంవత్సరాలు అయి ఉండేది. మనం భక్తులమే, మనకు భక్తి ఉంది, కానీ మూఢభక్తులు మూర్ఖులం కాదని చెప్తున్నాడు ఆయన. బా అయితే ఈ పాయింట్ ఇద్దరిని అంటే ఓన్ చేసుకుని, మనిద్దరం అలాంటి వాళ్ళు అని అడిగినా, కానీ నేను అలాంటి వాడిని కాదు చిరంజీవి గారు, నేను మూర్ఖ భక్తుడినే, నేను మూర్ఖుడినే అని జస్ట్ ఒక 10-20 నిమిషాల లోపే ఆయన నిరూపించుకున్నాడండి. ఎలా నిరూపించుకున్నాడు చూపుతాను రండి. ప్రాక్టికల్ గా ఆలోచిస్తాం, అలాంటి మిమ్మల్ని రకంగా ఇంతమంది సమక్షంలో కలవడం చాలా సంతోషం ఉంది. ప్లీజ్ మీ ఆశీస్సులతోటి మేము తమిళ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు భవిష్యత్ అవకాశం మాత్రం మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు అజోండి మళ్ళీ ఇంటికి ఆహ్వానిస్తున్నాడట మెగాస్టార్ గారు చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటికి వెళ్ళడానికి అర్హత ఉండాలి కదండి, మామూలుగా వెళ్ళడానికి అర్హత ఉండాలి. అలాంటిది ఆయన చేత ఆహ్వానించబడాలంటే, అయితే పురాణాల్లో ఎక్కడో నేను ఒక కథ చదివానండి, ఎవరో గురువు ఇలాంటి మన గరికపాటి గారు ఇలాంటి గురువు, ఆయన తపస్సు చేశాడు, దేవుడు వచ్చాడు, బాబా ఏం కావాలా గరికపాటి చెప్పు అన్నాడు. ఈయనంటే నాకు మూడో నేత్రం కావాలి, కాళ్ళలోనే ఎక్కడో నాకు జ్ఞానం కావాలి, నాకు అత్యంత శక్తి కావాలని కోరుకున్నాడు. తదాస్తు అని చెప్పి దేవుడు తన దాన్ని నన్ను వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి ఈయనకి కళ్ళు ఎత్తికెక్కేసేటండి, నెత్తికెక్కేసి ఇంకేం చేస్తున్నాడో మనోడికి అర్థం కాలేదు. ఇంకా కింద మీద పడిపోయి జనాలందరూ నిమిషించడం మొదలు పెట్టాడట. మొదలు పెడితే అప్పుడు శ్రీ మహావిష్ణువే మళ్ళీ వచ్చి ఆయన కాళ్ళు నొక్కుతున్నట్టు, కాళ్ళు నొక్కుతూ ఉంటే తన్నేటట్టు మళ్ళీని శ్రీ మహావిష్ణు కూడా ఆయన్ని కూడా తన్నితే, అప్పుడు శ్రీ మహావిష్ణు ఏం చేస్తాడు, కొంచెం టెక్నికల్గా వెళ్తాడు కదా, ఆయన ఏం చేశాడంటే కాళ్ళు నొక్కుతున్నట్టు నొక్కి కాళ్ళలో ఉన్న కన్నుని పొడిచేసేటాడు. పొడి చెప్తే నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు దిగాయి గురుగారికి. సేమ్ ఈ గురుగారికి కూడా అలాగే అయింది. ఈయన ఏం చేశాడు, వరం ఇచ్చాడు చిరంజీవి గారు, రండి ఎక్కడో మూల ఉండిపోయినట్టున్నాడు గరికపాటి గారు రమ్మనండి, అబ్బా మీరు తోపు తురుము, మీరు మీకు పద్మశ్రీ వచ్చినప్పుడు నేను విషయం చేశాను, మీరు ఇంత అని చెప్పి ఈయన అమాంతం పెంచేశాడు ఆయన ఈ మీటింగ్లో. పెంచేస్తే మనోడు, అరే చిరంజీవి గారు లాంటి వ్యక్తి చేత నేను ఇంత ఇన్ని మంచి మాటలు నేను అనిపించుకున్నానంటే నా జన్మ ఎంత గొప్పది, నాకు ఈరోజు దేవుడు ఎంత ఘనత ఇచ్చాడు, చిరంజీవి గారికి అబ్బా ఆయనలో ఉన్న ఉన్నతమైన ఔన్నత్యం ఎంత గొప్పది, చాలా తోపండి చిరంజీవి గారని. మైక్ ఎవడన్నా వస్తే నాలెట్టుడు అయితే అదే చెప్తుడు, బా ఎంత ఎంత మెచ్యూరిటీ ఎలా సార్ మీకు ఎలా సాధ్యమవుతుంది సార్ అని చెప్పి ఆయన పొగిడేద్దుడు అసలు. కానీ మన ఘనాపాటి గరికపాటి ఏం చేయడం తెలుసా, చూపిస్తాను రండి. ఫోటో స్టేషన్ ఆఫీస్ ఇక్కడికి రావాలి, లేకపోతే నాకు సెలవు ఇప్పించండి. అక్కడ మొత్తం ఫోటోలు లేకపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నాకు ఇంకా ఒక మాట అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి మీ పక్కకు రండి, నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి, ఫోటో స్టేషన్ ఆఫీస్ ఇక్కడికి రావాలి, లేకపోతే నాకు సెలవు ఇప్పించండి. చిరంజీవి గారు అక్కడికి వచ్చిన మొత్తం చాలా మంది ఆడపిల్లలు మన అక్క చెల్లెలు ఉంటే వాళ్ళందరూ వెళ్ళి చిరంజీవి గారితో సెల్ఫీలు దిగుతున్నారు. సెల్ఫీలు దిగుతుంటే మన మనకులాంటి ఏం చేయాలి, మనం వచ్చిన మాటలు ఏ నాలుగు మాటలు చెప్పేసి దొబ్బేది అక్కడి నుంచి. ఇంకా కొన్ని మాటలు తట్టుకున్నాను, అయినా కొన్ని వచ్చేస్తున్నాయి, ఏం మరి ఎవరో అన్నిదా భావించకండి. మనకిచ్చిన మైకు మనకిచ్చిన సమయాన్ని ఉపయోగించుకుని దొబ్బేయాలి. అది కాకుండా చిరంజీవి గారికి ఆర్డర్ వేస్తున్నాడు మనోడు, ఓడి అమ్మ నీ ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయిందండి. ఒక్క 10 నిమిషాల్లో చిరంజీవి గారు ఎప్పుడైతే పొగిడాడో ఇక పొగడతలకి మనోడు లెగిసిపోయాడు, ఎలాగా లెగిసిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఇక చిరంజీవికే ఆర్డర్ లేటు. గతంలో మనం చూసాం పురాణాల్లోనే, అంటే పురాణాలు ఎందుకు కోట్ చేస్తున్నానంటే మా గరిబడికి బాగా పురాణాలు తెలుసు కదా, నాకు నా చేతికి ఒక పవర్ కావాలి, ఈ చేయి అవడమే పెడతాడు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు భస్మాసురుడు. కోరుకుని చివరికి ఈ ఏదైతే వరం ఇచ్చాడో ఈ వరం ఇచ్చిన పరమేశ్వరుడి మీద పెట్టాలని చూసాడటండి. ఎవరైతే వరం ఇచ్చిన దేవుడు ఉన్నాడో ఈ చేతికి అంత శక్తి ఇచ్చాడో ఆయన నెత్తి మీద పెట్టని ట్రై చేసాడట భస్మాసురుడు. అప్పుడు ఏమైంది చివరికి, ఈ చెయ్యి ఆయన నెత్తి మీద పెట్టడం కాదు, ఈ నెత్తి మీద ఈయన పెట్టుకుని తగలడిపోయాడు. ఈవేళ గరికపాటి కూడా అలాగే తగలబడిపోయాడు.
చిరంజీవి గారు అంత హైపిస్తే ఆ మీటింగ్లో ఆ హైప్ని ఉపయోగించుకుని చిరంజీవి గారిని డామినేట్ చేసేద్దామని ట్రై చేశాడు. ట్రై చేయడం వల్ల ఇప్పుడు ఏమయ్యాడు, మొత్తం సోషల్ మీడియాకి ఆహారం అయ్యాడు. అవును కదా, నచ్చలేదండి గరికపాటి గారు నాకు మీ పద్ధతి. అయితే మళ్ళీ చిరంజీవి గారిలో ఉన్న అవునొచ్చి చూడండి ఒకసారి. అయితే మనోడు ఉదిత్ నారాయణ లాగా ముక్కలు మూసి అమ్మో అని మొదలెట్టాడు. ఒకటి మొదలెడితే మనోడు చూడటం మానేసి అందరూ చిరంజీవి గారు ఆ వస్తున్న ఆ సెల్ఫీలు ఆ చిరంజీవి గారి దగ్గరే ఉన్నారు మొత్తం అందరూ. బండారు దత్తాత్రేయ గారు కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము చేస్తాను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మీరు తప్పకుండా ఉండాలని ఆయన కోరిక మేరకు ఇలా మా వాళ్ళంతా కూడా మీతో ఫోటోలు కూడా దిగుతారు, దయచేసి మీరు ఆ సమయాన్ని కూడా కేటాయించండి అని ఒక గవర్నర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి అంత శ్రమ అయినా సరే ఆయన ఆ సెల్ఫీలు మొత్తం ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. ఇస్తుంటే మనోడు పెర్ఫార్మెన్స్ ఎవరు చూడట్లేదు. ఇప్పుడు ఉదిత్ నారాయణ మొదలెట్టాడు, మొదలెట్టింది ఎక్కడికి, ఎక్కడ దింపడు చూద్దాం ఉండండి. ఏడున్న ప్రవచనాలు గొప్పయ్యే, ఈయన మాట్లాడే పద్యాలు కూడా గొప్పయ్యే కాదంట్లే, కానీ చిరంజీవి గారు ఉన్నప్పుడు ఆ మీటింగ్లో మరొకరిని గుర్తించాలి ఆడియన్స్ అంటే జరగదు. అది గరికపాటి గారు మీ మీటింగ్ మీరు ప్రవచనాలు పెట్టుకోండి, ఎక్కడన్నా వచ్చి అందరూ మీ అంక చూస్తారు కళ్ళు అప్పగించుకుని. రాజేష్ మహాసాన్ మీటింగ్ పెడితే అందరూ వచ్చి రాజేష్ మహాసాన్ వెనకాలే ఆయన్నే చూస్తాడు రాజేష్ మహాసాన్నే. కానీ నువ్వు నేను అలాగే చిరంజీవి గారు ఉన్నాను ఇంకో స్టేజ్ మీద జనం అందరూ చిరంజీవి గారినే చూస్తారు. అంత మాత్రం మనం ఫీల్ అయిపోకూడదు, అంత మాత్రం మనం గిలగిల కొట్టేసుకోకూడదు. ఆయన మమ్మల్ని కూడా చూడాలి కదా, మేము కూడా సెలబ్రిటీలు అంటే నువ్వు సెలబ్రిటీవని ప్రజలు ఒప్పుకోవాలి. అంతే తప్ప చిరంజీవి గారు ఉండటం వల్ల అందరూ అటు చూసేస్తున్నారు, నా వైపు కూడా చూడాలి ఇప్పుడు నా ప్రతాపం చూడాలని మీ తాపత్రయం నాకు నచ్చలేదండి. అయితే ఇదే మీటింగ్లో ఇప్పుడు ఆయన ఒక మంచి కొన్ని సూక్తులు చెప్తాడు, కొన్ని దాన్ని ఏమంటారు నీతులు చెప్తాడు, కానీ అన్న రూల్స్ పెడతాడు కానీ పాటించడానికి సినిమా డైలాగ్ ఉంటుంది కదా, అన్న ఏం చెప్పాడు కూడా ఎందుకు రండి. అక్కడ మొత్తం ఫోటోలు చూసిన ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నాకు మొహమాటం అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారు దయచేసి వెళ్ళిపోతానంటే ఆపివాడెవడు, మిమ్మల్ని ఎవరన్నా ఆపారా, మీకు మీరే ఆగారు. ఆపేసి ఈ పక్కకు రండి, నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఫోటోలు చూసిన ఆపేసి ఇక్కడ. చిరంజీవి గారి కన్నా వయసులో చిన్నోడైనా గరికపాటిని చిరంజీవి గారు రిసీవ్ చేసుకున్న విధానం చూడండి, వయసులో పెద్దోడైన చిరంజీవి గారిని గరికపాటి ఇస్తున్న ఆదేశాలు చూడండి, ఆర్డర్ ఇస్తున్నాడు రావాలి లేకపోతే నాకు సెలవు ఇప్పించండి. చూడండి అసలు ఆయన ఆయన అంత ఎలా, ఇతను ఇంత దారుణంగా వంకర టింకరగా మాట్లాడినా, వల్గర్గా మాట్లాడినా, అసూయతో మాట్లాడినా, వచ్చేలా కూర్చున్నాడు చూడండి పక్కన. వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు, ఒరే బాబు నాలాంటివాడు అయితే ఒరే చూడు ఆడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు, రెస్పెక్ట్ కావాలంటే ఏదో బ్రాండ్ కావాలంట చూడండి అంటాం కదా. అలాగా మనోడు కంటే సెలవు సీట్ అంటే ఇవ్వాలట ఎవడన్నా రాసి ఇవ్వండి అంటారు నాలాంటివాడు అయితే, లేదా ఎవడు పట్టించుకోవట్లేనట్టు మనోడు కింద దోషేయండి అంటారు కొంతమంది అయితే. కానీ మీకు గురువుగారుగా మీకున్న గౌరవానికి అందరూ మిమ్మల్ని గౌరవించారు, అందరికన్నా ఎక్కువ ఈయన మిమ్మల్ని గౌరవించి కూడా మీ చేత అవమానపడినా కూడా మీ పక్కన ఎలా కూర్చున్నాడు చూడండి. మానవ మాతృలకి సాధ్యం కాదు, ఎందుకంటే నాలాంటి వాడు చేయలేడు. అది నాలాంటి వాడు అంటే నేనే తోపును కాదురా బాబు, నాలాంటి వాళ్ళు ఎవరు చేయలేరు, సామాన్యులు ఎవరు చేయలేరు అని. ఇప్పుడు మనవాడు నీతి సూక్తులు మొదలెడతాడు. ఇప్పుడు అలాగే చిరంజీవి గారు పక్కనే ఉన్నారు కాబట్టి అందరూ జనం అందరూ చిరంజీవి గారిని చూస్తుంటే నా వంకే చూస్తున్నారని ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి మనవాడు ఇప్పుడు మొదలెట్టాడు చూడండి. ఇలాంటి వాళ్ళని మనం కొంచెం జాగ్రత్తగానే ఉంచాలండి. ఏంటండి ఈ విధానం ఏంటి, వెంకటేశ్వర స్వామి లేకపోతే శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు వారా ఏంటిది అంటే ఇప్పుడు ఇలాంటి ఆటల వల్లే మనుషులు అతీతులుగా మారిపోయి వాళ్ళని ఎక్కువ ఊహించేసుకుని. నేను పాస్టర్లు ఇదే అంటున్నాను, గతంలో పాస్టర్ల మీద చిన్న ప్రేమాభిమానాలు ఉంటాయి కానీ అందులో కూడా మంచి చెడ్డ ఉన్నారు, మంచి వాళ్ళు గౌరవిస్తున్నాం, చెడ్డ వాళ్ళు అయితే పాస్టర్ కూడా ఇలాగే విమర్శిస్తాను. నేను నేనేదో దైవ స్వరూపుణ్ణి దేవదూతని అంటే దొప్పట్లేదు ఇక్కడ మా దగ్గర కూడా. అలాగే అన్ని మతాలకు సంబంధించి మనిషి ఎప్పుడు మనిషిలాగా ఉండాలండి. అలయ బలయ కార్యక్రమం దత్తాత్రేయ గారు పెట్టడంలో ఉద్దేశాన్ని అర్థం చేసుకుందాం.
ఎవరైనా ఒక మనిషి మరో మనిషితో కలవడానికి దేహం అర్థం. దేహం లేకపోతే అందరూ ఒక్కటే కింద లెక్క. దేశాభిమానం ఉన్నంత కాలం దేశాభిమానం ఉండదు. దేశాభిమానం ఉండాలంటే దేశాభిమానం బాగా తగ్గిపోవాలి. నాది ఈయన తగ్గిందా? దేహాభిమానం ఈయన తగ్గిందా? ఆయన చూడట్లేదు జనం. అందరూ కూడా సెల్ఫీలు చూస్తున్నారు. నా దేహాన్ని చూడట్లేదు, నా దివ్యమంగళ స్వరూపాన్ని చూడలేదు, నా అందాన్ని చూడట్లేదు అని ఆయన ఫీల్ అవ్వలేదండి. మళ్ళీ ఏం చెప్తున్నాడు ఇవ్వండి జనానికి? దేహాభిమానం ఉండకూడదట అన్న రూల్స్ పెడతాడు, పని పాటించడం. దీనికో కులం ఉంది, దీనికో మతం ఉంది, దీనికో పురుషత్వం ఉంది, దీనికో స్త్రీత్వం ఉంది అనేది మర్చిపోవాలి. దత్తాత్రేయ మర్చిపోయాడా? ఇదో దేహం, దీనికో కులం ఉంది, దీనికో మతం ఉంది, దీనికి ఇది ఉందని ఈయన మర్చిపోయాడా? అలా మర్చిపోయి ఉంటే వయసులో పెద్దవారైన చిరంజీవి గారికి ఎంత గౌరవం ఇవ్వాలి? ఆ గౌరవం ఇవ్వకుండా అగౌరవంగీతను మాట్లాడడానికి కారణం ఏంటి? నేను ఒక బ్రాహ్మణుణ్ణి, నేను దైవ స్వరూపుణ్ణి, నేను ఓ ఓ అంటాను, మీరందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకోవాలి. ఈయన వదలడు, ఈయనకుంది కులం, ఆ కులాహంకారం చూపిస్తాడు ఎదుటోళ్ళ మీద. ఈయన స్థాయి కూడా తగ్గించుకుని వచ్చి పక్కన కూర్చున్నాడబ్బా. ఏమి క్యారెక్టర్ అండి చిరంజీవి గారి మీద. కార్యక్రమం పెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశం మనం మనుషులు అనే ప్రాధాన్యత విషయాన్ని మనం గుర్తు చేయడం. మీ గుర్తు చేయడానికి పిలిచి ఉంటాడు, కానీ గుర్తు చేయలేపాడు మీకు. మనం అందరం సమానమైన మనుషులు, అందరూ సర్వమంగళ మేళమే అని మీ గుర్తుని పిలిచి ఉంటాడు పాపం ఆయన. కానీ మీరు అక్కడ కూడా వచ్చి మీరు బుద్ధి చూపించారు గారికి పట్టి గారు, ఖండిస్తానండి. ఎందుకంటే ఇవాళ దేశంలో నెలకొన్న పరిస్థితులు ఉంటే ఎవరికి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, ఎవరి వాళ్ళకి అపకారం జరిగితే వాళ్ళు బయటకు వస్తారు, మిగిలిన వాళ్ళు కాదు. ఆ పరిస్థితి పోవాలి. సిక్కులు కూతకోతకు వస్తే సిక్కులు ఏడుస్తారు, ముస్లింలకు ఏదైనా అన్యాయం చేస్తే ముస్లింలు మాత్రమే బాధపడతారు, క్రైస్తవులకు లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా అన్యాయం చేస్తే వాళ్ళు మాత్రమే బాధపడతారు. అలా కాదు, మనిషికి జరిగినట్టు అందరూ కూడా స్పందించాలి అని చెప్తున్నారు మా గురుగారి వేళ. కానీ ఇదే మాట సంవత్సరం క్రితం చెప్పారు రాజేష్ భగవాన్. రాజేష్ భగవాన్ ఏం చెప్పాడంటే దళితులకు అన్యాయం జరిగింది అని రాస్తున్నారు, అప్పుడు దళితులు మాత్రమే వస్తారు, మిగతా వాళ్ళు స్పందించట్లేదు. ఎక్కడ ఆయన పేరేం పేరు జార్జ్ ఫ్లాయిడ్, అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ చనిపోతే దేశమంతా కూడా సంఘీభావం తెలియజేసి పోరాడారు. భారతదేశంలో కూడా కులమతాలకు అతీతంగా రెస్పాండ్ అవ్వాలని రాజేష్ భగవాన్ చెప్పి సంవత్సరం అయింది. కానీ గురుజీ వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. మళ్ళీ చెప్పడానికి కూడా మళ్ళీ చిరంజీవి గారు పక్కన కూర్చోవాలి. చిరంజీవి గారు పక్కన ఎవరికైనా ఫోటోలు ఎత్తున మత్కర్ అంటాడు. మనిషికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక మనిషిగా మెగాస్టార్ గారికి నువ్వు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ భారతదేశంలోనే కొన్ని కోట్ల మంది అభిమానులు కలిగిన మెగాస్టార్ గారికి మీరు ఇవ్వరు, కానీ మనుషులకు మాత్రం ఇవ్వాలని చెప్పి మీరు చెప్తారు. ఇలా ఉందండి మరి గరికపాటి గారి ప్రవచన కాండ. నాకు ఎందుకో నచ్చలేదు, ఇంకా చాలా మాటలు మింగేశాను. చిరంజీవి గారిని అలా మాట్లాడడం ఈ మనసు తట్టుకోవట్లేదు. మాసాన్ని మీడియాలో అందరూ కూడా ఎలా ఉన్నారంటే బగబగబగబగ మండిపోతున్నారు. మేము మాట్లాడతామంటే మేము మాట్లాడతాం, మేము కూడా కొన్ని గిఫ్ట్లు ఇస్తామని చెప్పి రాబోతున్నారు. కానీ నేనే వద్దురా, గరికపాటి ఘనాపాటి గారికి మనం గౌరవించాలి. ఆయన ఏమనంటే మళ్ళీ మనల్ని మతాల ఫీలింగ్తో తీసుకెళ్ళిపోతారు, మతాల ఫీలింగ్తో మనకి రెచ్చగొట్టి మనల్ని ఇచ్చేస్తారు, అందులో బాగా ఘనాపాటులు వెళ్ళు అని చెప్పడం జరిగిందండి. నేను విమర్శించింది కేవలం గరికపాటి నరసింహారావు అనే ఒక ఇండివిజువల్ని. ఆయన కులాన్ని కానీ ఆయన మతాన్ని కానీ విమర్శించే ఉద్దేశం నాకు లేదు, విమర్శించాలనే ఆలోచన కూడా నాకు లేదండి. ఎందుకంటే ఆ కులంలో ఆ మతంలో ఎంతోమంది గొప్పవాళ్ళు మేము చూసాం కళ్ళారా, చేతులెత్తి జోడించి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పేంత గొప్ప వ్యక్తులు ఉన్నారు అందులో. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అన్ని కులాల్లోనూ ఉంటారు కదండి తేడాగళ్ళు, తేడా సింగ్. అలాగా ఈరోజు గరికపాటి గారికి ఎంతోమంది ఎన్నో అవార్డులు ఇచ్చుంటారు. మహాసేన మీడియా తరఫున మేము తేడా సింగ్ అని ఒక అవార్డు ఇస్తున్నాం. తేడా సింగ్ అని అవార్డు ఇవ్వాలండి. ఏమైనా బొక్కే కట్టు ఉందండి ఇక్కడ చూడండి, అది ఇలాగేవ్వండి, ఆ మొక్క ఇలాగవ్వండి. గరికపాటి గారు మీరు ఈరోజు మహాసేన మీడియా నుంచి తేడా సింగ్ అనే అవార్డు అందజేసుకున్నారండి, అందుకోండి సార్, చప్పట్లు కొట్టండి సార్ అందరండి. ఓకే ఓకే సార్, నమస్తే. ఈసారి ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇచ్చేస్తానండి. ఈ మొక్క మీద గరికపాటి ఘనపాటి అని రాసేయండి.